క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మొదటి సమయలు 1వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. సమయలు మొదటి గ్రంథం సమయలు యొక్క జన్మ వృత్తాంతంతో మొదలవుతుంది. ఎల్కానా అనే ఒక వ్యక్తికి 2 భార్యలు, ఒకదాని పేరు హన్నా, మరొక దాని పేరు పెనిన్నా. బహుభార్యత్వం దేవుని చిత్తం కాదు. సృష్టి ఆరంభం నుండి ఒకరికి ఒకరే అను వాస్తవాన్ని దేవుని వాక్యం కూడా స్పష్టంగా ఘోషిస్తుంది. అయితే హన్నా ప్రధాన సమస్య పెనిన కాదు, తనకు సంతానం లేకపోవడం. గొడ్రాలు అనే నిందను భరించడం ఆమె వల్ల కాలేదు. హన్నా సంతానం కోసం తల్లడిల్లింది, దేవునికి ఆక్రందనతో మొరపెట్టింది. ఆమె గోజాడడం చూసిన ప్రవక్త అయిన ఏలీ ఆమె మద్యముతో మత్తురాలై మాట్లాడుతుందనుకున్నాడు. అమాయకురాలైన హన్నాను అపార్థం చేసుకున్నాడు. వాస్తవం గ్రహించిన తర్వాత ఆమెను ఆశీర్వదించాడు. హన్నా దేవునికి మొక్కుబడి చేసుకుంది. తన జ్యేష్ఠ సంతానము దేవునిది, దేవునికి చెందవలసిన దానిని దేవునికే సమర్పించింది. ఇక ఈ వృత్తాంతంలోని విషయాలను ఒక క్రమబద్ధంగా నేటి ఈ పాఠంలో మనము తెలుసుకుందామా? శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో సమూయేలు జన్మ వృత్తాంతం ఉన్నది. బాలుడైన సమూయేలును తల్లి తెచ్చి ఏలీ అనే యాజకునికి అప్పగిస్తుంది. 1 సమూయేలు గ్రంథం ఒక భక్తురాలి ఆక్రందనతో ఆరంభమవుతోంది. అందరూ రాజు కావాలో అని ఏడుస్తూ ఉంటే హన్నా తనకు కొడుకు పుట్టాలని ఏడుస్తోంది. ఒక మహిళ కన్నీటి మీద దేవుడు తన సింహాసనాన్ని స్థాపిస్తున్నాడు. అడుగో ఏలీ, అతడు ప్రధాన యాజకుడు. షిలోహులో గుడారం ముందు ఆమె ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడైన ఏలీ ఆమె తాగిందేమో, మత్తతలో ఏదో మాట్లాడుతూ ఉంది అనుకున్నాడు. ఆమెకు గర్భఫలం కావాలి, అదే వేదనతో ఆమె ప్రార్థిస్తున్నది. ఈ సంగతి తెలుసుకున్న తరువాత అతడు ఆమెను ఆశీర్వదించాడు. హన్నా సమూయేలును కన్నది ఆమె మొక్కుబడి చెల్లించడానికి ఆలయానికి వచ్చింది. ఎఫ్రాయిము మన్యమందు రామతయం సోఫీము పట్టణ కాపురస్తుడొకడున్నాడు. అతని పేరు ఎల్కానా. అతని తండ్రి పేరు యకోహాము. ఎల్కానాకు 2 భార్యలు, పెద్దామె హన్నా, చిన్నామె పెనిన్నా. పెనిన్నాకు పిల్లలున్నారు, కాని హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానాకు 2 భార్యలుండేటందుకు దేవుడు అనుమతించాడనుకుంటున్నారా? అలా కానే కాదు. బైబిలులో రాయబడినవన్నీ దేవుడు ఆమోదించాడని కాదు, దేవుడు దాపరికం లేకుండా చరిత్ర ఉన్నది ఉన్నట్లు రాయించాడు. పాపం ఏ రూపంలో ఉన్నా దేవుడు దానిని తప్పక శిక్షిస్తాడు. సైతాను చెప్పిన అబద్ధాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, వాటిని దేవుడు గర్హిస్తాడు, అసహ్యించుకుంటాడు. అబ్రహాము తన దాసీది అయిన హాగరును కూడినప్పుడు ఆ చర్యను దేవుడు హర్షించలేదు, ఆమోదించలేదు. ఆ పాపానికి కలిగిన ఫలితం ఈ రోజు వరకు పెద్ద సమస్యగా పరిణమిస్తూనే ఉంది. అబ్రహాముకు హాగర్ ద్వారా కలిగిన కొడుకు ఇష్మాయేలు. అతడు అరబ్బీ జాతికి శిరస్సు. దాన్ని బట్టి యూదులు అరబ్బులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఎల్కానాకు 2 భార్యలు. ఆ కుటుంబంలో ఈ సందర్భాన్ని బట్టి శాంతి లేదు. బహుభార్యాత్వాన్ని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించి ఉండలేదు, ఆమోదించలేదు. ఎల్కానా షిలోహునందున్న యెహోవాకు మొక్కుబడులు బలి అర్పించాలని ఏటేటా తన పట్టణం విడిచి షిలోహుకు వెడుతూ ఉండేవాడు. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులైన హోప్ని, ఫీనెహాసు యెహోవాకు యాజకులు. వీరు 2 భ్రష్టులు, బెలియాలు పుత్రులు. వీరు దేవుని పిల్లలు కారు, సైతాను పిల్లలు. యేసు ప్రభు మేడగదిలో శిష్యులతో ఉన్నాడు, కాని వారి మధ్య సైతాను ఉన్నాడు. అతన్ని ఎవరూ ఆహ్వానించనక్కర్లేదు. సైతాను యూదాలో ప్రవేశించాడు. ఆ రాత్రి ఆ మేడగదిని సైతాను భయంకరమైన చోటుగా మార్చాడు.
అలాగే షిలోహులో దేవాలయం ఉంది. ఏలీ కుమారుల మూలంగా ఆ దేవాలయ వాతావరణం అపవిత్రమైంది. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్య అయిన పెనిన్నాకు, ఆమె కుమారులకు కుమార్తెలకు పాళ్ళు ఇచ్చేవాడు. గాని హన్నా తనకెంతో ప్రియమైనది గనుక ఆమెకు 2 పాళ్ళు ఇస్తూ వచ్చాడు. గాని హన్నాకు పిల్లలు లేరు. అయినా ఎల్కానా ఆమెను పెనిన్నా కంటే ఎక్కువ ప్రేమించాడు. పెనిన్నా హన్నాను ద్వేషించింది. ఇద్దరికీ బొత్తిగా పడదు. ఆ ఇంటిలో శాంతి లేదు, సమాధానము లేదు. ఇద్దరు భార్యలుండడం దేవుని చిత్తం కాదు. అయితే హన్నా ప్రార్థనాపరురాలు. తన బాధను అవమానాన్ని దేవునికి చెప్పుకుంటోంది. ఆమె వైరి అయిన పెనిన్నా తనను ఎంతో విసిగిస్తున్నది. ఆమె సరిగా భోజనం చేసేది కాదు, ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆమె పెనిమిటి అన్నాడు, హన్నా నీవెందుకు అన్నం తినకుండా ఏడుస్తావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఏలీ ఆ రోజు మందిర స్తంభము దగ్గర అరుగుమీద కూర్చొనున్నాడు. అప్పుడు ఆమె వచ్చింది. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చింది. యెహోవా, నీ సేవకురాలిని నా శ్రమను చూడు, నన్ను మరువక జ్ఞాపకం చేసుకో, నాకు మగపిల్లను దయచెయ్యి, అతడిని నీకు నీ సేవకు అప్పగిస్తాను. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ ఆమె నోరు కనిపెట్టి చూస్తున్నాడు. హన్నా తనలో తానే ప్రార్థన చేసుకుంటున్నది. ఆమె పెదవులు మాత్రము కదులుతున్నాయి. ఆమె స్వరము వినబడడం లేదు. ఆమె మత్తురాలై ఉన్నదని ఏలీ అనుకున్నాడు. ఎంతసేపు నీవు ఇలా మత్తులో ఉంటావు అని అడిగాడు. శ్రోతలు వింటున్నారా? ఆమె గొడ్రాలు తనకు ఒక కొడుకును ప్రసాదించుమని దేవుణ్ణి వేడుకుంటున్నది. నేను నీకు ఒక దైవ సేవకుణ్ణి కంటాను అని ఆమె మొక్కుకున్నది. అతన్ని నీకు నజీరును చేస్తాను అని శపథం చేసింది. నేను నీకు సేవకుణ్ణి కంటాను, అలా నన్ను కనికరించు అని వేడుకున్నది. అక్కడ ఏలీ ప్రధాన యాజకుడు. ఈమె తన దయనీయ స్థితిలో వచ్చి దేవునికి మొర్రపెట్టుకుంటున్నది. ఆమె పెదవుల కదలిక కనపడుతోంది, గాని ఒక్క మాట వినపడటం లేదు. ఏమి మాట్లాడుతోందో అతనికి అర్థం కావటం లేదు. ఆ రోజుల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఏలీ కుమారులు బాగా తాగుతారు. తన కుమారులు ఏం చేస్తున్నది కనపడకుండా కళ్ళు మూసుకున్నాడు తండ్రి. ఏలీ నైతిక విలువలు మరిచిపోయాడు. భక్తితో భారంతో ప్రార్థన చేసుకునే హన్న తన దృష్టికి తాగుబోతుగా కనిపించింది. తాగుబోతులెందరో వస్తున్నారు, ఈమె అలాంటిదే అనుకున్నాడు. నీవు తాగావా? ఎంతసేపు నీ నిష అని అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు. హన్న అన్నది, నేను మనోదుఃఖము గలదాన్ని, నేను మద్యముతో మత్తురాలను కాను, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను, నన్ను పనికిమాలిన దానిని అనుకోవద్దు, నిట్టూర్పులు విడుస్తున్నాను, నాలో నేనే మౌన ప్రార్థన చేసుకుంటున్నాను. ఏలీ అన్నాడు, నీవు క్షేమంగా వెళ్ళు, నీ మనవిని దేవుడు తప్పక దయచేస్తాడు. ఆమె అన్నది, నీ దృష్టికి నేను కృపనొందుదునుగాక. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆమె దుఃఖం మానింది. నిశ్చింతగా హాయిగా భోంచేస్తూ ఉంది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా గర్భము ధరించింది. కుమారుణ్ణి కన్నది. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టింది. నా బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, నా బిడ్డను తెచ్చి దేవుని దగ్గరే విడిచి వస్తాను అన్నది హన్న. ఎల్కానా అన్నాడు, ప్రభువు తన వాక్యమును స్థిరపరచునుగాక. కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచింది హన్న. సమూయేలు ఇంకా చిన్నవాడై ఉండగా ఆ బాలుణ్ణి ఎత్తుకొని బలిద్రవ్యములను సమకూర్చుకొని ఆ పిల్లవాణ్ణి ఏలీ వద్దకు తెచ్చి అన్నది, అయ్యా, నేను భారంతో ప్రార్థన చేశాను. నా మనవి మీరు చెప్పినట్లే దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డను నేనిప్పుడు యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బతికే దినములన్నిట అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అప్పుడతడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాడు.
సమూయేలు బాల్యమందే దేవుని సేవకు ప్రత్యేకించబడిన నాజీరు. అతడు దేవుని సేవ తప్ప మరింకే పని చెయ్యడు. హన్నాలాగా ప్రార్థించే తల్లులు ఈ రోజున ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రార్థించిన తరువాత హన్నా నిశ్చింతగా ఉండిపోయింది. దేవుడు తన ప్రార్థన విన్నాడు, దయచేస్తాడు అని ఆమెకు గట్టి నమ్మకం ఉంది. మార్కు సువార్త 11:24 ప్రభు అన్నాడు, ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగుతాయి. సమూయేలు అనే పేరుకు అర్థం దేవుడు విన్నాడు. ఈ గ్రంథం ఒక భక్తిపరురాలి ఆక్రందనతో మొదలైంది. అందరూ మాకు రాజు కావాలో అని ఏడుస్తూ ఉన్నారు. ఈమె మాత్రం తనకు ఒక కొడుకు కావాలని ఏడుస్తూ ప్రార్థించింది. ఆమె కన్నీటి ప్రార్థనపై దేవుని సింహాసనం ఉంది. బిడ్డలను కనడం ఆధ్యాత్మిక బాధ్యతతో కూడిన విషయం. కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలను గురించిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. గలతీ పత్రిక 6:7 స్పష్టంగా చెబుతోంది, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. హన్నా అడిగింది, దేవుడిచ్చాడు, అది ఆశీర్వాదం. కాని ఆశీర్వాదంతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. ఆమె హృదయాక్రందనపై దేవుడు తన రాజ్యాన్ని నియమించాడు. హన్నా ప్రార్థన గెలిచింది. హన్నా సమూయేలును కన్నది. ప్రభు, నీవిచ్చిన దీవెన ఇదిగో, దీనిని నీకే ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పింది. పూర్తిగా తన సేవకుణ్ణి, యావజ్జీవిత సేవకు ప్రభువుకు ప్రతిష్ఠించింది. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరీ సోదరులారా, ఈ గ్రంథంలో సమూయేలు, సౌలు, దావీదు 3 వ్యక్తులు కనిపిస్తారు. ఈ 3 వ్యక్తిత్వాలు విభిన్నమైనవి, విచిత్రమైనవి. దావీదు యూదాగోత్రం నుండి వచ్చాడు. సౌలు అలా కాదు. దావీదు దేవుని హృదయానుసారి అయిన వ్యక్తి. యేసయ్యా 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 యేసయ్యా
కాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నన్ను నిలిపావయా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. హోషియా గ్రంథం 13:11 దేవుడన్నాడు, కోపము తెచ్చుకొని నీకు సౌలు రాజును నియమించాను, క్రోధము కలిగి అతణ్ణి కొట్టివేస్తున్నాను. మానవుల వ్యక్తిగత జీవితాలలో, జాతులలో, చరిత్రలో దేవుడు ఈ రోజున పనిచేస్తున్నాడు. మానవుడు ఏ తీర్మానం చేసినా చివరికి అంతా దేవుని చిత్తములో భాగమైపోతుంది అని గ్రహించాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? హన్నా అనే పేరుకు అర్థం కృప. ఆమెకు దేవుని కృప ఎంతో అవసరం. ఎల్కానా కుటుంబంలో కలవరం ప్రవేశించింది. ఆమె సవతి ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తోంది. తాను గొడ్రాలు అని చెప్పి సూటిపోటీ మాటలంటోంది. ఇలాంటి దుఃఖంలో, ఆశాభంగంలో దేవుడు ఆమెకు నిశ్చలమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆమెను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హన్నా తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, కాపాడుకుంది. రూతు గ్రంథంలో నయోమి మారా అయిపోయింది, మనసు చేదెక్కింది. గాని హన్నా మనస్సు మధురతరమైంది. సమూయేలుకు దేవుడు ప్రార్థన పరురాలైన మంచి తల్లినిచ్చాడు. హన్నా దేవునితో బేరమాడలేదు. ఆమె భక్తిలో ఉన్న రహస్యమిదే. దేవునికి ఓ గొప్ప దైవ సేవకుడు కావాలి, ఆ సేవకుణ్ణి నేను కంటాను అని అడిగింది. అడిగిందే తడవుగా దేవుడిచ్చాడు. ఆమె ప్రార్థన, ఆమె భర్త ప్రోత్సాహం కలిసి అంతా ఒక అద్భుతమైంది. సమూయేలు ద్వారా ఆ జాతి మొత్తానికి గొప్ప ఆశీర్వాదం కలిగింది. భక్తిగల కుటుంబంలో విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేస్తుందో చూచారా? 1 సమూయేలు గ్రంథంలోని రాజకీయ నేపథ్యం గమనించండి. దేవుడే రాజుగా గల జాతి అన్యజాతుల స్థాయికి దిగజారింది. మాకు రాజునివ్వమని గొడవ చేశారు. న్యాయాధిపతుల కాలం ముగిసింది. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలకు దావీదు రాజు కావటం ఈ గ్రంథాలలోని విశేషం. సమూయేలు, సౌలు అనే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వాలలోని వ్యత్యాసం గమనించారా? రామతయింసోఫీము అనే ఊరును రామా అనడం పరిపాటి. ఈ ఊరు యెరూషలేముకు ఉత్తరాన
25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కొండసీమ. అది సమూయేలు పుట్టిన ఊరు. సమూయేలు సమాధి కూడా ఇక్కడే ఉంది. ఎల్కానా అనే వ్యక్తి ఎఫ్రామీయుడు అయితే ఎల్కానా సమూయేలు లేవి గోత్రము నుండి వచ్చినవారు. హన్నా గొడ్రాలని చెప్పి 2వ భార్యను చేసుకున్నాడు ఎల్కానా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే నామధేయం పాత నిబంధనలో తరచుగా వినవస్తుంది. సైన్యములకు అధిపతి అని యెహోవాను పేర్కొనడం పాత నిబంధనలో ఇదే మొదటిసారి. దేవుడు మహాశక్తి సంపన్నుడు. పరలోక మహాసైన్యములను పరిపాలించే దేవుడు యెహోవా. రామాకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో షిలోహు ఉంది. షిలోహు ప్రసిద్ధికెక్కిన యాత్రాస్థలం. ఎల్కానా హన్నాకు 2 పాళ్ళు ఇచ్చాడంటే ఆమెకు పిల్లలు లేకపోయినా ఉన్నట్టే భావించి ఆమెకు 2 పాళ్ళు ఇచ్చాడని గ్రహించాలి. హన్నాను ఎల్కానా ఎంతగానో ప్రేమించి గౌరవించాడు, ఘనపరిచాడు. హన్నా వైరి పెనిన్నా. అంటే పెనిన్నాకు హన్నాకు మధ్య సవితి మత్సరం. హన్నాకు ఇది మానసికమైన చిత్రహింస. హన్నా ఇది భరించలేకపోయింది. షిలోహులో గుడారం, యెరూషలేములో సొలొమోను దేవాలయం. నాజీరు వ్రతదీక్ష తీసుకున్న వ్యక్తి ఎంతో నిష్ఠగా జీవిస్తాడు. నాజీరు దీక్షాపరులు వెంట్రుకలను పెరగనిస్తారు. మంగలి కత్తి తలమీద పడనీయరు. ఏలీ కాలంలో దేవాలయం, అక్కడికి వచ్చేవారు పోయేవారు, వాతావరణమంతా అక్రమంతో నిండి ఉన్న రోజులవి. ఏలీ కుమారులను బట్టి దేవాలయ వాతావరణమంతా కాలుష్యమయమైపోయింది. నాయకత్వం నిర్వీర్యమైపోయింది. 16వ వచనంలో హన్నా అన్నది, నీ సేవకురాలినైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. ఏలీ కుమారులు పనికిమాలిన వారు అంటే నిష్ప్రయోజకులు, భ్రష్టులు అని అర్థం. 19వ వచనంలో యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అంతవరకు మరచిపోయాడని కాదు, ఆమె కోరికను తీర్చాడని, తన కృపను ఆమె పట్ల కనపరిచాడని అర్థం. సమూయేలు పాలు విడిచాడు అంటే 3 సంవత్సరాల వయస్సు వచ్చిందని భావం. సమూయేలు బాలుణ్ణి దేవునికి ప్రతిష్ఠించే సందర్భంలో లేవీయకాండం 12వ అధ్యాయంలో చెప్పబడిన దహనబలి, సమాధాన బలి అర్పించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇశ్రాయేలు జాతి బహు సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి నాయకుడు కావలసి వచ్చింది. సమూయేలు, సౌలు, దావీదు ఈ 3లో 2 అనగా సమూయేలు, దావీదు గొప్ప నాయకులుగా దేవుని సంకల్పంలో ప్రసిద్ధికెక్కారు. సౌలు ఆరంభం బాగానే ఉంది, కానీ ముగింపు విషాదాంతం. 1 సమూయేలు గ్రంథం హన్నా ప్రార్థనతో, ఒక కుటుంబములోని గృహ సమస్యతో మొదలు కావటం విశేషం. హన్నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆమెకు సమూయేలు జన్మించటంలో ఈ గ్రంథమందలి కథా సంవిధానం జాతి చరిత్రకే కొత్త మలుపు. సమూయేలు గొప్ప నాయకుడు, విద్యావేత్త, సంస్కరణాభిలాషి. 1 సమూయేలు 15వ అధ్యాయంలోనే సమూయేలు పదవీ విరమణ చేశాడు. హన్నా అనుభవాలు ఇశ్రాయేలు జాతీయ జీవిత పరిణామానికి అద్దం పట్టినట్లు కనిపిస్తాయి. బాధలో నుండే దేవుని అమూల్య వాగ్దానాలు లేచివస్తాయి. హన్నా యొక్క మాదిరినే జాతి అంతా అనుసరించాల్సి వచ్చింది. నాయకత్వం దేవుడిచ్చేది అయితేనే సఫలమవుతుంది, లేకపోతే అది కాస్త విఫలమవుతుంది. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయం ముగింపులో కొన్ని ముఖ్యాంశాలు మీతో పంచుకోగోరుతాము. సమూయేలు పుట్టుక ఆశ్చర్యం. గొడ్రాలు బిడ్డను కన్నది. అలాగే బైబిలులో ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. శారా, రెబ్కా, రాహేలు, సంసోను తల్లి, ఎలిజబెతు మొదలైన వ్యక్తులున్నారు. వారందరూ ఇలాగే బిడ్డలను కన్నారు. దేవుడు హన్నా ప్రార్థన విన్నాడు. సత్వరమే జవాబిచ్చాడు. సమూయేలును కని హన్నా ఆ బిడ్డను దేవునికిచ్చింది. దేవుడు విశ్వసనీయుడు. ప్రియ శ్రోతలు, మరచిపోకండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడో
వారి జాతీయ జీవితాన్ని ఎంతో ఉజ్జీవపరచి దీర్ఘశాంతముతో వారిని తన మార్గానికి మరల్చుకోవడానికి ప్రయాసపడ్డాడో ఈ చరిత్ర గ్రంథాలు తేటపరుస్తాయి. ప్రియ సోదరుడా, సోదరి, చరిత్రకు దేవుడైన ఈ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీ తీర్మానమేమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి యొక్క వాత్సల్యము, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. సమూయేలు యొక్క తండ్రి పేరేమిటి? సమూయేలు యొక్క తండ్రి పేరేమిటి? 1. ఏలి, 2. ఏలియా, 3. ఎల్కానా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రిలారా, ఇంతవరకు మనము సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు యొక్క జన్మ వృత్తాంతాలను తెలుసుకున్నాం. ఎల్కానా భార్య హన్నా, తన ప్రధాన సమస్య తనకు సంతానం లేకపోవడం. గొడ్రాలు అనే నిందను భరించడం ఆమె వల్ల కాలేదు. హన్నా సంతానం కోసం తల్లడిల్లింది, దేవునికి ఆక్రందనతో మొరపెట్టింది. పిల్లలు లేకపోవడం అనే బాధ కంటే ఇతరుల సూటి మాటలు భరించలేకపోయింది. అది హన్నాకు మరింత క్షోభను కలిగించింది. హన్నా చివరికి దేవుని ఆశీర్వాదాన్ని పొందింది. ఆశీర్వాదంతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. తన కుమారుని విషయంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందిన హన్నా అతన్ని దేవునికి అప్పగించడంలో ఏమాత్రము వెనుకంజ వేయలేదు. చిన్ననాటనే అతన్ని ఏలీ సముఖానికి తీసుకుని వచ్చి వాణిని అతనికి అప్పగించింది. నేడు క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు దక్కాలని మాత్రమే ఆశిస్తున్నారు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదమునకు వారిని వారసులుగా చేయాలని పరితపించడం లేదు. ప్రార్థనా పరురాలైన తల్లి లభించడం సమూయేలు యొక్క భాగ్యం. అతడు యథార్థవంతుడై భక్తిపరుడై తన కుటుంబానికి ఆనందాన్ని, తన దేశానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించాడు. దేవుని నాయకత్వం ఆశీర్వాదం కలిగిస్తుంది. ప్రజల జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. వ్యక్తిగా హన్నా జీవితంలోనూ, జాతిగా ఇస్రాయేలీల జీవితాల్లోనూ ఆయన గొప్ప కార్యాలు జరిగించాడు. సమూయేలు బాల్యమందే దేవుని సేవకు ప్రత్యేకించబడిన నాజీరు. అతడు దేవుని సేవ తప్ప మరి ఇంకేది చేయడు. హన్నా లాంటి తల్లులు నేటి దినాల్లో మనకు కావాలి. దేవుని భయభక్తుల్లో తమ పిల్లలను పెంచే తల్లులు మనకు కావాలి. హన్నా అనే పేరుకు కృప అని అర్థం. నేటి దినాల్లో పిల్లలను పెంచుటకు, కుటుంబాన్ని బాధ్యతగా నడపడానికి దేవుని కృప అనేది అవసరం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.